విశాఖ ఉక్కును రక్షించేందుకు వైసీపీ ఎంపీ విజయసారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. జీవీఎంసీ నుండి ప్రారంభమైన పాదయాత్ర గాజువాక వరకు నిర్వహించారు. గాజువాకలో కార్మిక బహిరంగ సభ నిర్వహించారు. పాదయాత్రకు కార్మిక సంఘాలు ప్రజలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసారెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క అఖిల పక్షాలతో అన్ని రాజకీయ పక్షాలతోనూ కార్మిక సంఘాలతోనూ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ యొక్క పోరాటం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఒక్క తెలుగుదేశం మాత్రం చిత్తశుద్ధి కనపట్లేదు. చంద్రబాబు నాయుడు దుర్బుద్ధితో అన్ని రాజకీయ పక్షాలని ముఖ్యంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ఎన్ఎల్ పైన విశాఖ ఉక్కు పైన ఏ విధమైన అధికారం లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఆయన నాటకాలు డ్రామాలు తనదైన సహజ శైలిలో ఆయన డ్రామాలు ఆడడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన మామగారిని ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను కూడా వెన్నుపోటు పడడం జరుగుతూ ఉంది. ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి ఉద్యమాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు నిన్ను ఒకటే ప్రశ్నిస్తూ ఉండా, ఇది ఈ యొక్క విశాఖ ఉక్కు అన్నటువంటిది అనేక ఉద్యమాలు చేసి రైతుల త్యాగాలు చేసి ప్రజల ప్రాణాలు పాంగుట్టుకొని ఈ ఉద్యమాల వల్లనే ఈ విశాఖ ఉక్కు అన్నటువంటిది రాష్ట్రానికి వచ్చింది. నీకు మతి భ్రమించిందానని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అన్ని ఉద్యమాలు చేస్తేనే ఈ యొక్క విశాఖ ఉక్కు వచ్చినప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తేనే అది పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల ఇటువంటి ఉద్యమాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ యొక్క ఒక మతి భ్రమించి ఒక పిచ్చి కుక్కలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పడిచారని ఆయన చెప్తా ఉన్నాడు. నిజానికి తన మామగారిని ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి డ్రామా నాయుడు చంద్రబాబు.